ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే గోవిందనామంతో వైభవోత్సవ మండపం తిరుమలలో జరిగేటటువంటి వసంతోత్సవాన్ని మనం ఉన్న చోటు నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. సురరక్షకుని చూచు చుడుకులు చుడుకులు శేషశాయికి మ్రొక్కు శిరము శిరము. పోతన గారు అంటాడు భాగవతంలో, ఏ రోజైతే భగవంతుడే దివ్య గుణానుభవాన్ని అనుసంధానం చేస్తామో అదే నిజమైనటువంటి రోజు మనకు. భగవంతుడి యొక్క వైభవాన్ని వినటానికి చెవులిచ్చాడు భగవంతుడు, భగవన్నామాన్ని పలకటానికి నోరిచ్చాడు, భగవంతుడి యొక్క వైభవాన్ని చూడటానికి నేత్రాలిచ్చాడు, నమస్కారం చేయటానికి చేతులిచ్చాడు, సంస్కారంతో ఆలోచించడానికి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినా ఒకటి మాత్రం తన దగ్గర ఉంచుకున్నాడు, అదే మన మనస్సు. ఆ మనస్సు ఆయనకు మనం సమర్పించాం కాబట్టి మనఃపూర్వకంగా ఆ స్వామిని దర్శిస్తూ, ఎలాంటి స్వామి, మహానుభావులు కవిగారు అంటారు, ఎలా ఉన్నాడు స్వామివారు, చక్కనివాడు సర్వగుణ సంపదలు గలవాడు, చక్కనివాడు సర్వగుణ సంపదలు గలవాడు, భక్తి చే చిక్కడివాడు లోకముల చిక్కడలించడివాడు, దీనులన్ మిక్కిలి బ్రోచువాడు కన నేర్చిన కనపడువాడు. ఇన్ని సద్గుణాలు ఒక క్రమంగా ఉన్నాయి. చూడచక్కని సోయగంతో ముక్తమోహన సౌందర్య స్వరూప లావణ్య తేజో విరాజితులై దర్శనమిస్తున్నాడు చక్కని వాడు, సర్వగుణ సంపదలను గలవాడు, సద్గుణోపేతుడైనటువంటి మహానుభావుడు. ఎలా చిక్కుతాడు ఈయన మన చేతికి అంటే, భక్తి చేజిక్కడివాడు, భక్తికి కట్టుబడతాడు భగవంతుడు, లోకముల చిక్కడలించడివాడు, లోకంబులు లోకేశులు లోకస్తులు అందరికీ ఉన్నటువంటి కష్టాలు తొలగించేందుకే ఆయన అవతరించాడు వెంకటేశ్వర స్వామిగా, వేమనగా పాపములు కడతీ పోగొట్టేవాడు, దీనులన్ మిక్కిలి బ్రొచ్చువాడు. ఎవరైనా గోవిందాని దీనంగా వేడుకుంటే కాపాడతాడు, ఆనందంగా వేడుకుంటే మరీ కాపాడతాడు. కాబట్టి భగవంతుడి దగ్గర ఎంత ఒదిగి ఉంటే అంత సమాజంలో ఎదిగే స్థితిని కల్పిస్తాడు, అది ఆనంద నిలయవాసుడి యొక్క లక్షణం. అందుకే ఈయనకి లార్డు వెంకటేశ్వర అని పేరు. కన నేర్చిన కనపడువాడు గాన నీ వకరపాటు తోడ మనసా హరిపాదములు ఆశ్రయించుమా. ఓ మనసా, ఆ శ్రీహరి యొక్క చరణములు ఆచరణయోగ్యమైనటువంటి జీవన గమనములు అని భావిస్తూ ఆనంద కర్పూర నీరాజనాన్ని దర్శించే భాగ్యాన్ని ఇవ్వమని వేడుకుంటూ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే గోవిందనామంతో విజ్ఞాపన చేస్తున్నటువంటి శుభవేళ ఆనందపడుతున్నాడు గరుత్మంతుడు, ఆనందపడుతున్నాడు హనుమంతుడు, ఆనందపడుతున్నాడు ఆదిశేషుడు, నిత్యసూరులైన అనంతగడు విశ్వక్సేనులు అందరూ ఆనందపడుతున్నారు. తదుపరి స్వామివారికి తిరుమంజనాన్ని నిర్వర్తిస్తారు. ఈ తిరుమంజనాన్ని వీక్షిస్తూ వేదం వెవ్వని వెతికడని ఆ దేవుని కొనియాడుడి అంటూ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపజ్యే. సభూమిం విశ్వతో వృత్వా పురుష ఏ వేదగం సర్వం యత్ భూతం యత్ చ భవ్యం ఉతామృతత్వస్యేషానః నిరన్నేన తిరోహతి ఏతావానస్య మహిమా అదోజ్యాయగశ్చ పురుషః ఆదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయేత్ పురుషః ఆదోస్యేహ భవాత్మునః తతో విశ్వం వ్యక్రామత్ శనశనే అభి తస్మాత్ విరాడజాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత సంతో అస్యాసీదాజ్యం గ్రీష్మయిద్భశరద్ధవిః
सप्तस्यासन् परिधयः त्रिसप्त समिधः कृताः देवायद्यज्ञं तन्वानाः अबध्नन् पुरुषं पशुं तं यज्ञं बर्हिषि प्रोक्षन्नो पुरुषं जातमक्रतः तेन देवा अयजन्त साध्यादिचयश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः संभृतं पृषदाज्यं पशोगस्तागश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः ऋतः सामानि जज्ञिरे छन्दांसि जज्ञिरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्वा अजायन्त एके चोभयादतः वोह जज्ञिरे तस्मात् तस्मात् जाता अजावयः पुरुषं यदधुः प्रतिधाव्यकल्पयन् मुखं किमस्य को बाहु कामोरूपादा उच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहो राजन्यः कृतः पूरो तदस्य यद्वैश्यः अध्यागोसूत्र अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरिक्षम् शीर्ष्णोद्यौ समवर्तत अभ्यां भूमिर्दिश श्रोत्रात् तथा लोकागो अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णन्तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदन् यदास्ते धाता पुरस्ताद्यमुदा जहार चक्रः प्रविद्वान् प्रदिशश्च रस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् देहनाकं महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अद्भ्यः सम्भूतः पृथिव्यैरसा विश्वकर्मणः समवर्तताधीस्य त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमायानमग्ने वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णन्तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते यधीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेदसः देवेभ्य आतपदी यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये ब्राह्मं जनयन्तः देव अग्रे तदब्रुवन्
त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा संवशे श्रीश्च ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपं अश्विनौ व्यात् इष्टं मनिषाणा अमं मनिषाणा सर्वं मनिषाणा ॐ सहस्रशीरुजं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वनारायणं देवमक्षरं परमं प्रभुं विश्वतः परमं नित्यं विश्वनारायणगोहरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगो शाश्वतगो जीवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परं ब्रह्मतत्त्वं नारायणः परः नारायण फलो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चिज्जगद्यस्मिन् दृश्यते श्रूयते पिबर्बहिश्च तत्सर्वं व्याप्यनारायणस्थितः अनन्तमव्ययं कविगोतमुद्रेऽन्तं विश्वशम्भुवम् पद्मकोशप्रदिकाशकं हृदयं चाप्यथो मुखम् अधो निष्ट्यापि तस्यान्तु नाभ्यामुपरि तिष्ठति हृदयं तद्विजानीयात् विश्वस्यायतनं महत् सन्ततकोशिलाभिस्तुलं पत्याकोशसन्निभम् अस्यान्ते सुशिरकं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतो मुखः अग्रभुग्विभजन् तिष्ठन् नाहारमजरः कविः सन्तापयति स्वन्देहमापाददलमस्तकम् यस्य मध्ये वह्निशिखा अणीयोर्ध्वाव्यवस्थितः नीलतो यतमध्यस्था विद्युल्लेखे बभास्वरा नीवारशोकवत् तन्वीपीताभास्यात्तनोपमा तस्याशिखाया मध्ये परमात्मा व्यवस्थितः ब्रह्मा स शिवस्येन्द्रः सोऽक्षरः परमस्वराट् ऋतगो सत्यं परं ब्रह्मपुरुट कृष्णपिङ्गळम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयः వేదాన్ని విన్నప్పుడు కలిగే ఆనందం విలక్షణమైనటువంటి ఆనందం అందుకనే వేదముల చేత వినిపించబడి వేదముల చేత స్తుతించబడి వేదముల చేత ప్రసిద్ధించబడి వేదముల చేత కొనియాడబడేటటువంటి వేదవేద్యుడు వేదములను కాపాడిన మహానుభావుడు అలాంటి స్వామివారు ఈ వసంతోత్సవంలో ఆనందప్రదమైన దర్శనమిస్తున్నారు చూడండి ఎంత చల్లని చూపులతో కటాక్షిస్తున్నాడో కారణం చందన గంధలేపనము చల్లదనంబును మించునట్టి నీ యొక్క చల్లని కృపాకటాక్ష వీక్షణములు మా చెంత ఉండగా చందనానికి చల్లదనం కాకేముంటుంది స్వామి అలంకార ప్రియో విష్ణు అంటారే
కానీ ఇక్కడ మాత్రం ఆభరణములన్నింటినీ కాదని చందన చర్చిత కిరీటధారివై తులసిమాలాలంకృతుడివై భక్తులకు అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి మహానుభావ. ఆనాడు యశోదాదేవి బాల్యంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని చూచి ఆనందిస్తూ, ఆయన ఆటలు ఆడి అలసి సలసి వచ్చావు, స్నానం చేయిస్తాను రా తండ్రి అని పిలిచిందా? లేక ఒకనాటి కౌసల్యాదేవి రామావతారంలో నిన్ను చూచి ఆనంద పారవశ్యంలో పరవశించిందా? మరి ఇలనాటి ఒకళ్ళ మాత ఈ తులసిమాల రూపంలో నీ గళసీమలో అలంకరించబడి తాను ఆనందపడుతూ ఉన్నదా? ఏమైనా నీ వైభవం ఏమని పొగడగలము? నీ వైభవమే వైభవం స్వామి. తులసి అంటే నీకు చాలా ఇష్టం. అసలు తులసిని ఏర్పాటు చేసిందే నీవు కదా మహానుభావ. సమస్తమైనటువంటి భక్త జనావళి నిన్ను అర్చించేందుకు అనువైనటువంటి మార్గాన్ని సుగమం చేసి తులసి ద్వారా అర్చిస్తే ఆనందపడతావే. అలాంటి తులసిలో సమస్త దేవతలు, సమస్త నదులు, సకల వేదములు నిండారి మెండారి ఉండగా ప్రతి గృహిణీ తులసిని పూజించమని చెప్పింది నీవే కదా. ప్రతి ఇంటా తులసి విరాజిల్లాలని చెప్పింది నీవే కదా. తులసి ఉన్న చోట నేను ఉంటాను అన్న మాట కట్టుబడి విశ్వమంతా వ్యాపించినటువంటి విశ్వం విష్ణుర్వ షట్కారు అనేటటువంటి విధానంతో వెలుగొందేటటువంటి మహానుభావ, వనమాలి అని పిలువబడేటటువంటి విధానంలో స్వామివారి యొక్క దివ్యాయుధముల ప్రస్తావనలో మొదటగా తులసిమాలకు ప్రాధాన్యత ఇచ్చావు కదా. రామావతారంలో చారు తులసీదళధామ అని సుందరమైనటువంటి తులసిమాలతో, అందమైన తులసిమాలతో అలంకరించబడిన మహానుభావుడు అయ్యావే. కృష్ణావతారంలో రుక్మిణీదేవి సమర్పించిన తులసిమాల యొక్క గొప్పతనాన్ని, తులసి దళం యొక్క గొప్పతనాన్ని చెప్పావే తులాభారంలో. ఇక్కడ ఈ రోజున ఈ వసంతోత్సవంలో తులసిమాలలతో, ఉభయ దేవేరులతో, శ్రీభూసతులతో, భక్తుల శరణాగతులతో ఆనంద కర్పూర నీరాజనందుకునే ఆనంద నిలయవాస, అందుకోవయ్యా మా నమస్కారాలు, అందుకోవయ్యా మా వందనాలు అని మంగళమయ్య శ్రీరమణ మంగళమీయద లోకపాలక మంగళమాదిదేవ జయ మంగళమర్త జనావన హరి మంగళమూర్తి మంగళము మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం అంటూ ఆ ఆనంద కర్పూర నీరాజనాన్ని భక్తులు ఆనందంగా దర్శిస్తూ శ్రీ వెంకటేశ్వర భక్తి జనుల ప్రత్యక్ష ప్రసారంలో స్వామిని దర్శించిన ఆనందంతో గోవింద అంటున్నారు. ఇది ఆనందదాయకమైనటువంటిది. తులసీ వనమాల గోవింద గోవింద, శుక్రవారం కదా, లక్ష్మీరమణ గోవింద గోవింద అని ఆ అమ్మవారిని స్వామివారిని కలిపి ధరారమణ గోవింద గోవింద అని వేడుకుంటూ సహస్రధార కైంకర్యానికి సన్నద్ధమవుతున్నారు. సహస్రధారను వీక్షిద్దాం, వేనామాల వెనుడిని దర్శిద్దాం. ఆనందంగా భక్తితో ఆధ్యాత్మిక భావనతో సహస్రధారను వీక్షిద్దాం, వేదాన్ని విందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం, ఇది మహద్భాగ్యంగా భావిద్దాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. పురుడేదం సర్వం యద్భూతం యద్భవ్యం ఉదామృతత్వశేషన్మేనాతిరోగతి ఏదావానస్యమహిమా అధోధ్యాయాశ్చ పురుడ పాపస్య విశ్వభూతాని శ్రీమాధవ్యాశనాశే అభి పర్యాప్యానందరాజాయ
सर्वस्यै सर्वमेव ते सर्वं जयति